హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. నేను మీ రాధా రఘు. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పరోటాను మనం ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా అయితే పరోటా కాంబినేషన్లో ఆలూ కుర్మాని తీసుకుంటామండి. అలా కాకుండా ఒకసారి గుత్తి వంకాయతో ట్రై చేయండి. ఏంటి గుత్తి వంకాయతో పరోటానా అనుకుంటున్నారా? అదేం కాదండి, నేను ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసే టైంకి నాకు గుత్తి వంకాయ కర్రీ అవైలబుల్గా ఉంది. సర్లే ఎలా ఉంటుందని టేస్ట్ చేశాను. కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఎమిరిచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలో 1 కప్ మైదాని వేసుకుందాం. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి పరోటా అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఎప్పుడు మనం ఇంట్లో చేసుకునే పూరి చపాతీ కాకుండా ఒకసారి ఈ ఎగ్ పరోటాని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీకి పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేస్తూ మీరు పిండిని ప్రెష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చేంతవరకు దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని వీడియోలో చూపించినట్లుగా రోల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిని సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం నార్మల్గా పూరిని చపాతీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్ అంతా ఇప్పటి వరకు ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు కొంచెం 10 నుంచి 15 నిమిషాలు కష్టపడినట్లయితే కొంచెం చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక్కొక్క దాన్ని తీసుకుని చేతితో ప్రెష్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ ఏమీ అక్కర్లేదు. దీన్ని మీరు ఎంత పలచగా ఒత్తుకుంటే అంత పలచగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దానిలో కొద్దిగా తురిమిన కొత్తిమీర, అదేవిధంగా తురిమిన కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని దీనిని 1 టేబుల్ స్పూన్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించినట్లుగా రోల్ చేసుకోవాలి. చాలా సన్నగా రోల్ చేసుకోండి. చూసారు కదా, ఇది మనం ముందుగానే ఆయిల్ వేసినందువల్ల చాలా ఈజీగానే సపరేట్ అయిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా రౌండ్ షేప్లో మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ప్రాసెస్ ఏమైనా పెద్ద కష్టమా? అస్సలు కాదు, చాలా సింపుల్గానే వీటిని చేసేసుకోవచ్చు. కాకపోతే చేయడానికి కొంచెం టైం పడుతుంది, అంతే. ప్రాసెస్ అయితే కష్టమేం కాదు. ఇలా రౌండ్ షేప్లో చేసుకున్న తర్వాత చేతితో లైట్గా ఒత్తుకోవాలి. అంతేనండి, మిగతా వాటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 2 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ని వేసుకున్న తర్వాత మనం ఫోర్క్ యూజ్ చేసి వీటిని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో చిటికెడు సాల్ట్, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు దీనిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న డో ఉంది కదా, వాటిని చపాతీ కర్రను యూజ్ చేసి రౌండ్ షేప్లో రోల్ చేసుకోవాలి. మనకి పరోటా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరోటాని వేసుకుందాం. ఇప్పుడు ఇది వేసుకున్న కొద్దిసేపటికి ఇలా బబుల్స్లో వస్తాయండి. అంటే ఒకవైపు మనకు కుక్ అయినట్లు ఇప్పుడు టర్న్ చేసుకుని రెండో వైపు కుక్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత దీనిలో 1 or 2 టేబుల్ స్పూన్స్ ఎగ్ పోర్ని వేసుకుందాం. ఈ విధంగా ఎగ్ పోర్ని వేసుకుని పరోటా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఎగ్ పోర్ని అప్లై చేసుకున్న తర్వాత దీనిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత టర్న్ చేసి రెండో వైపు కూడా మనం ఎగ్ పోర్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మనం పరోటాని 1 or 2 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఇది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటిని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిన ఎగ్ పరోటాని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పరోటాని మనం ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.